హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది? బీఆర్ఎస్ పై కుట్రలు జరుగుతున్నాయి, బీఆర్ఎస్ పార్టీ మీద కుట్రలు జరుగుతున్నాయి. ఎలాగైనా కనుమరుగు లేకుండా చేయాలని కుట్రలు జరుగుతున్నాయి. ఈ తెలంగాణలో జరుగుతున్న అత్యంత ఘోరమైన రాజకీయ చర్యగా చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండూ కలిసి ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీయే లేకుండా చేయాలనే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. దానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇటు కాంగ్రెస్ బీజేపీ ఒకటే నినాదానికి సంబంధించి మీ అందరికీ తెలిసిన విషయంలో గతంలో బండి సంజయ్ కూడా స్వయానా కూడా స్టేట్మెంట్ ఇచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం కూడా ఇప్పుడు అలాంటి పరిణామాలే చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి మిత్రులారా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఉద్యమ పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీని లేకుండా చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ మీద కుట్ర కొనసాగుతుందని ఊరికే అనలేదు కల్వకుంట్ల తారక రామారావు గారు. సో పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఢిల్లీ రాజకీయాలకు సంబంధించిన వాటన్నింటినీ కూడా మనం ఖచ్చితంగా తిప్పికొట్టాలి. ఆ పార్టీలు కూడా మన తెలంగాణలో లేకుండా చేస్తేనే బెటర్ అనేది కూడా చాలామంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒకసారి పూర్తి స్థాయిలో ఇప్పటివరకు ఎవరైనా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.